एनडीए पालनलो अनेक घन विजयालु साधिंचामन्नारु प्रधानी नरेंद्र मोडी रेंडोसारी अधिकारंलोकि वच्ची एडादि गडिचिन संदर्भंगा प्रजलकु लेटर तो पाटु आडियो संदेशं इच्चारु मोडी करोनापै पोराटंलो तप्पकुंडा विजयं साधिस्तामन्नारु आरेल्ल पालनलो दशाब्दालुगा पेंडिंग्लो उन्न समस्यलनु परिष्करिंचामन्नारु जेपी नड्डा बीजेपी कार्यकर्तलकु शुभाकांक्षलु तेलिपारु होंमंत्री अमित षा मरोवैपु मोडी आरेल्ल पालन निराशाजनकंगा उंदनि विमर्शिंचिंदि कांग्रेस రెండో విడత పాలనలో ఏడాది పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు బహిరంగ లేఖతో పాటు ఆడియో మెసేజ్ విడుదల చేశారు ప్రధాని మోడీ. భారతం సమున్నతంగా చూడాలనే లక్ష్యంతోనే గత ఎన్నికల్లో ప్రజలు ఓటు వేశారన్న మోడీ, అవినీతిని దూరం చేసి పాలనను గాడిలో పెట్టామన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల ద్వారా భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటిందన్నారు. ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. वर्ष 2019 में देश की जनता का आशीर्वाद देश के बड़े सपनों के लिए था, आशा आकांक्षाओं की पूर्ति के लिए था. इस एक साल में लिए गए सारे फैसले इन्हीं बड़े सपनों की उड़ान है. आर्टिकल 370 की बात हो, राम मंदिर निर्माण की बात हो, ट्रिपल तलाक हो, भारत की करुणा का प्रतीक नागरिकता संशोधन कानून हो, ये सारी उपलब्धियां आप सभी को स्मरण है. కరోనా ప్రవేశిస్తే ప్రపంచానికి భారత్ ఓ సమస్యగా మారుతుందని చాలా మంది భయపడ్డారన్నారు మోడీ. ప్రజల మద్దతుతో కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని, ప్రపంచమంతా ప్రస్తుతం భారత్ వైపు చూస్తోందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని క్లిష్ట సమయంలో వేసిన ముందడుగుగా అభివర్ణించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో ముందున్న వారి కోసం చప్పట్లు కొట్టినా, దీపాలు వెలిగించినా ప్రతి సందర్భంలోనూ ఏక్ భారత్ గా నిలిచారని ప్రధాని గుర్తు చేశారు. कोरोना के खिलाफ लड़ाई में पूरी दुनिया को अचंभित किया है. वैसे ही आर्थिक क्षेत्र में भी हम नई मिसाल कायम करेंगे. मोदी सेकंड टर्म एड़ादी पालना एन्नो विजयालकु वेदिकैंदनी बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा अन्नारु. करोना सहा एन्नो सवाळ्लनु धैर्यंगा एदुर्कोन्नामनि चेप्पारु. गत एड़ादिलो चरित्रात्मक चट्टालु चेशामन्नारु नड्डा. करोना संक्षोभंलोनू विपक्षालु राजकीयं चेशायनि विमर्शिंचारु. और प्रधानमंत्री जी ने बखूबी सारी चीजों को फ्रंट से लीड करके देश को एक दृष्टि दी और देश की सेवा में कोरोना के वायरस के साये को भी ठीक तरीके से संभालने का काम किया है, ये सब हम लोग जानते हैं. 6 साल में भारत स्वावलंबी हुआ, आत्मनिर्भर भारत और आत्मसम्मान के साथ भारत की छवि दुनिया में बनी है. ये मोदी जी के नेतृत्व के कारण हुआ है. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గత 6 ఏళ్లుగా మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు కృషి చేశారన్నారు. కార్యకర్తల కృషికి, త్యాగాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు అమిత్ షా. భారత్ను గ్లోబల్ లీడర్గా మార్చే దిశగా మోడీ పాలన సాగుతుందన్నారు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, కిరణ్ రిజిజు. ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రామ జన్మభూమి వివాదానికి తెరపడిందన్నారు. మోడీ పాలనలో ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు. ఇసే కామ్ హే కి జో దేశ్ కే ఏక్తా కే లియే ఔర్ దేశ్ కే అస్తిత్వ కే లియే ఔర్ విచార్ధారా కే లియే బహుత్ మహత్వపూర్ణ థే ఔర్ ఇస్కే సాథ్ సాథ్ జో పహలే 5 సాల్ మే జో ఉజ్వలా యోజన హుయీ, ఘర్ కి యోజన హుయీ, టాయిలెట్ కి యోజన హుయీ, पीने का पानी मिले, उसका जल शक्ति अभियान अभी शुरू किया है. तो ये जो सब काम किया है, चाहे वो कश्मीर का मामला हो, चाहे वो ट्रिपल तलाक के मामला हो, चाहे बहुत सारा ऐसे कदम उठाए गए हैं जो हिंदुस्तान को और मजबूत देश बनाने में मदद मिलेगा. करोना संक्षोभ सहित मोदी प्रभुत्वं समर्थंगा एदुर्कोंटुंदन्नारु पार्लमेंटरी व्यवहारल मंत्री प्रह्लाद जोशी. 70 ఏళ్లలో చేసిన తప్పులను సరిదిద్దామన్నారు. ఎన్నడూ లేని విధంగా రైతులకు మేలు చేస్తున్నామన్నారు. గత 6 ఏళ్లలో చేసిన పనులతో మోడీ ప్రపంచ నాయకుడిగా ఎదిగాడన్నారు. ఇన్ ది 6 ఇయర్స్ సిరీస్ దట్ ఈస్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మోదీజీ 2 ప్రో పీపుల్ మెజర్స్ అండ్ ది డెవలప్మెంట్ ఇస్ ది అజెండా. ద హౌస్ రెస్ట్ భారత్ కెన్ బి అచీవ్ బై డెవలప్మెంట్ అండ్ ప్రో పీపుల్ మెజర్. అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ అవర్ ఫార్మర్స్. We have given very good historically remunerative prices to the farmers. మోడీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 ఏళ్ల పాలనలో ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు కిషన్ రెడ్డి. ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేకుండా
ముస్లిం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కూడా ఏకం చేసి త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ప్రతి ముస్లిం ఆడబిడ్డ హృదయంలో తనకంటూ ఒక సోదరునిగా ప్రత్యేక స్థానం ఈరోజు నరేంద్ర మోడీ గారు సంపాదించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేశామన్నారు. ఏడాది కాలంలో మోడీ సర్కార్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య సమస్య పరిష్కారమైందని, ముస్లిం మహిళలకు ఇబ్బందిగా మారిన ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. అనేక సంవత్సరాలుగా వివాదాస్పదంగా ఉన్నటువంటి అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం యొక్క విషయంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పును శిరసా వహించి మన దేశ ప్రజలందరిలో పూట ఒక సమైక్యత రాగాన్ని వినిపించినటువంటి ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారు. మరోవైపు మోడీ ఆరేళ్ల పాలన నిరాశాజనకంగా హింసాత్మకంగా సాగిందని ఆరోపించింది కాంగ్రెస్. మతాల మధ్య వర్గాల మధ్య గొడవలు పెట్టారని, లాక్డౌన్ టైంలో వలస కూలీలు రైతులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించింది.